ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్న మదన్ మోహన్ రావు 100 రూపాయల బాండ్ పేపర్ రాసిచ్చారు. తాను గెలిచిన తర్వాత కేవలం 1 రూపాయి జీతం తీసుకుంటానని తెలిపారు. ఎలాంటి కమిషన్లు లేకుండా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పనులు జరిపిస్తానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచాక తన వేతనాన్ని పేదవారికి ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తానని, ప్రజలందరూ తనకు సహకరించి ఓటు వేయాలని కోరారు మదన్ మోహన్ రావు. రాయమంటే రాస్తాను. ఇది ఈరోజు అయితే కమిషన్లు తీసుకోవడం రాస్తున్నాను. ఇంక ఎలక్షన్లు ఉన్నాయి కదా, తప్పకుండా రాస్తాను. దాన్ని ఏంటంటే, ఈరోజు ఎలక్షన్ల ముందుకు వెళ్తున్నాము. మరి గత 5 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో వండుకుంటూ కరోనా విషయంలో నేను పనిచేస్తూ నా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమాల్లో అంబులెన్సులు కానీ లేకపోతే ఇంటింటికి బిందెలు ఇవ్వడం కానీ చాలా కార్యక్రమాలు మేము చేసినాం. కంటి వెలుగులు కానీ కంటి ఆసుపత్రిలో సర్జరీ చేయడం జరిగింది. పిల్లలకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మరి అదే భాగంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈరోజు మీ ముందు నేను అఫిడవిట్ 100 పేపర్ బాండ్ పేపర్ మీద ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నాను. నేను ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నా బాండ్ పేపర్ మీద నేను ధృవీకరణ పత్రాన్ని మీ ముందుంచుతున్నాను. నేను ఈ మదన్ మోహన్, నేను ఎల్ఆర్డి అసెంబ్లీ నియోజకవర్గ ప్రమాణం చేసి తెలియజేయమనగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అమలు కాని ఎలాంటి కమిషన్ తీసుకోవడం జరగదు. అలా తీసుకున్నట్టయితే నేను మీకు నా ఎమ్మెల్యే రాజీనామా చేస్తానని ఎల్ఆర్ఎడ్డి ప్రజలకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఈరోజు సంతకంతో మీకు బాండ్ పేపర్ మీద అఫిడవిట్, నేను ఈరోజు అఫిడవిట్ ఇస్తున్నాను, ధృవీకరణ పత్రం ఇస్తున్నాను. మరి ఈ ధృవీకరణ పత్రము 100 పేపర్ నోట్ మీద నేను సంతకం చేయడం జరిగింది. ఎల్ఆర్ఎడ్డి ప్రజలకు నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎటువంటి అవకతవకలకు పాల్పడను, ఎలాంటి కమిషన్లు రేపు రాబోయే ఫండ్స్లో కానీ రేపు ఎనీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నేను కమిషన్లు తీసుకోను. ఒకవేళ ఏ విధమైన కమిషన్లు తీసుకున్నట్టు ఎవరు కానీ కానీ నాకు చేస్తే నేను తప్పకుండా నా ఎమ్మెల్యే పదవిని ఎల్ఆర్డి ప్రజల గురించి రాజీనామా చేయడానికి ధృవీకరిస్తున్నట్టు ఈ ప్రమాణ పత్రము 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఈరోజు ప్రెస్ ద్వారా మా కార్యకర్తల సమక్షంలో, ఈరోజు షెట్పల్లి సంగారెడ్డి లింగంపేట మండల కార్యకర్త సమక్షంలో ప్రెస్ మీట్లో ఈరోజు నేను ఈ ధృవీకరణ పత్రం రిలీజ్ చేస్తున్నాను. మరి అన్నీ ఒకసారి మా వాళ్ళు కూడా ఈ కాపీస్ తీసుకొని మేము కూడా అందరం కలిసి